ప్రతిపక్షాలను సింగిల్ గా పోటీ చేస్తారా మీకు దమ్ముందా అని అడగడం దమ్ము లేనితనమని కృష్ణాంజనేయ గారు అంటున్నారు అంటే అప్పుడు వాళ్ళు మమ్మల్ని కూడా ఏం క్వశ్చన్ అడగొద్దు మమ్మల్ని కూడా ఒక వాళ్ళు అడగట్లే కదా మీరు సింగిల్ గా వస్తారా అని అడగట్లే కదా వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా మాకు మమ్మల్ని అడిగేటటువంటిది లేదు అని అంటే మరి రోజు మా మీద విమర్శలు చేస్తున్నారు కదా ఏది మా మీద దత్తపుత్రుడు నెత్తికెక్కించింది కూడా ఏలే కదా మా మీద వ్యతిరేకత ఉందని రోజు ప్రచారం చేసేటటువంటి ఈ బ్యాచ్ కి మరి సింగిల్ గా వచ్చేయచ్చు కదా వ్యతిరేకత ఉంటే అప్పుడు సమతుల్యత కోసం పోటీ చేశా అన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు సమతుల్యత కోసం పోటీ చేయరు విడిగా ఆ రోజేమో ఆ రోజు కూడా ఎందుకు కూటమిలాగా కట్టి విడిగా పోటీ చేశారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా 2018 లో ఎంతో కొంత ఏదైతే అవతల కూటమికి వెళ్లాలనే ఉద్దేశంతో విడిగా పోటీ చేశారు ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం విడిగా అంటే 2019 ఎన్నికల్లో జనసేన టీడీపీ విడిగా పోటీ చేయడం లోపాయికారి ఒప్పందం ఉందనుకుంటున్నారా ఒక నిమిషం సచిన లాజిక్ మాట్లాడదాం ఏ పార్టీ అధ్యక్షుడైనా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవాలని అనుకుంటాడా ఆ లోపాయికారి ఒప్పందంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు లేపుతాడు పడేస్తాడు మీరే చెప్పారు కదా మీడియా ఆ మీడియా మొన్నటిదాకా ఇదే పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలుపుతాడని యామిని శర్మ ఎవరంటే ఎంత హైలైట్ చేసి అలా తల్లి మీద కూడా ఏదైతే బ్యాడ్ గా ప్రాపగాండం చేసేటటువంటి వాళ్ళని కూర్చోబెట్టి చేసినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు బాయ్కాట్ చేయమన్నాడు ఆ ఛానల్ ని ఇదే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఇలా ఛానల్ మీద దాడి చేశారు ఇప్పుడు ఆయన 1000 కోట్లు ఏదైతే బీఆర్ఎస్ ఆఫర్ చేసిందని చెప్తే కనీసం 100 మెదపులు ఎవరు ఇదే నాదెల మనోహర్ గారు మాట్లాడలా ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా నాగబాబు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు కదా ఎవరు నాగబాబు గారు ఏది అహం మీకు అది లెటర్ లానే అనిపించిందా లెటర్ కాదు అది ఆయన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ అయిన లెటర్ అది అంటే ఏది కర్ర ఎరక్కుండా పాము చావకుండా ఏమన్నా అంటే మళ్ళీ ఆ ఛానల్ లో దాడిగా చూడాలి ఓపెన్ గా చెప్పుకోవాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో ఒకవేళ పొత్తు పెట్టుకుంటే దాని మీద ఎఫెక్ట్ పడకుండా పెట్టారు ఖచ్చితంగా ఏదైనా జరగొచ్చు వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే జగన్ ని మళ్ళీ మరోసారి అధికారంలోకి రానివ్వకూడదు అని చెప్పేసి ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరు గోల్ అనుకుంటది కదా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్తున్నారు కదా నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వనని ఇలాంటి డైలాగ్ లో కొడితే ఆయన అసెంబ్లీకి పోవాలా శాసనం ఏమైనా ఇదే నా శాసనం ఇదే ఆయన మొన్న అంటున్నాడు కదా మళ్ళీ మేము సింగిల్ గా పోయి వేరమరణం చూద్దాం మరి గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకుంటారో చూద్దాం భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకుండా వైసీపీకి అగెనిస్ట్ గా మాత్రమే ఓటేయండి అని చెప్పడం ద్వారా ఇది దేనికి సంకేతం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెడితే కనుక దానికి ఇబ్బంది కలగకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగినట్టు చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు మరి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు మరి నాదెండ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ చెప్పకపోతే చెప్పరు కదా ఆయన చెబితేనే చెప్తారు సో వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు ఆవిర్భావ సభ వేదికగా ఆయన ఇవ్వకుండా ఉందామనుకున్నా ఆయన ఈసారి స్కిప్ చేద్దామనుకున్నా జన సైనికులు అయితే సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారా అని చెప్పి క్షేత్రస్థాయిలో మనం ఎవరెవరితో కలిసి వెళ్ళాలి ఎవరికి ఎగేనెస్ట్గా పనిచేయాలి ఎవరు ఇవన్నీ ఉంటాయి కదా క్యాడర్కి మాత్రమే కాదు ఆ యాస్పిరెంట్స్ ఎవరైతే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఇబ్బంది పడ్డారు కదా చాలామంది నాయకులు నట్టేట ములిగారు అభిమానించిన చాలామంది అభాసు పాలయ్యారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు ఇబ్బందులు పడ్డారు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కూడా అధికార పార్టీ నాయకుల వాళ్ళు చేసే కక్షపూరిత వ్యవహారాలకు బలైపోతూ ఉన్నారు చాలామంది జన సైనికులు ఐ నో కృష్ణాంజనేయులు గారు భారతీయ జనతా పార్టీతో